పండ్లు తినండి రోగనిరోధక శక్తిని పెంపొందించుకోండి అన్న నినాదంతో అనంతపురం జిల్లా ఉద్యాన శాఖ సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది కరోనా సమయంలో ప్రజలు రోగ శక్తిని పెంపొందించుకోవాలంటే పండ్లు తినాలంటూ వైద్యులు నిపుణులు సూచన మేరకు ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది రైతుల వద్ద నుంచి పండ్లు కొనుగోలు చేసి వాటిని బొకే రూపంలో లాభం లేకుండా ప్రజలకు విక్రయించడం ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఉద్యాన శాఖ తరఫున గార్లదిన్నకు చెందిన రైతు హిత రైతు ఉత్పత్తి ధరల సంఘం ఈ కార్యక్రమాన్ని చేపట్టింది అనంతపురం జిల్లా కేంద్రంలోని రైతు బజార్లో పండ్ల విక్రయాన్ని ప్రారంభించారు అరటి జామ చీని బొప్పాయి కర్బూజ పండ్లతో కలిసి వంద రూపాయలకు అందిస్తున్నారు ప్రజలకు నాణ్యమైన పండ్లను అందించడంతో పాటు రైతుల నుంచి పంట ఉత్పత్తులను కొనుగోలు చేయడం ఉద్దేశమని ఉద్యాన శాఖ డిడి సుబ్బరాయుడు తెలిపారు ప్రజలందరూ ఖచ్చితంగా పండ్లు కూరగాయలు తినాలని దాతలు స్పందించి రైతుల వద్ద కొనుగోలు చేస్తే తాము సహకారం అందిస్తామని సుబ్బరాయుడు తెలిపారు మనము రైతు ఉత్పత్తిదారు సంఘాల ద్వారా ఏదో కిట్టు వాళ్ళకు లాభం లేకున్నా నష్టం జరుగుకోకుండా ఉండేటట్టుగా వంద రూపాయలతో కిట్టు అనేది ఏర్పాటు చేయడం జరిగింది ఐదు రకాల పనులను ఇది ఏ దాత అయినా సరే వచ్చేసి ఈ కార్యక్రమానికి సహకరించేసి మన కన్జ్యూమర్స్కి అందుబాటులోకి తెచ్చేదానికి మేము ఎప్పుడూ ఇరవై నాలుగు గంటలు ఉంటాము మీకు తోడుగా ఉండి ప్రజలకు అందుబాటులోకి తెచ్చేదానికి అన్ని రకాల చర్యలు తీసుకుంటాము ఇక్కడ ఆల్రెడీ కూరగాయలు అమ్మడం జరుగుతుంది అలాగే పళ్ళు అమ్మడం జరుగుతుంది ఇది రైతు మన రైతు హిత రైతు సంఘం అనేది గాలదిన్న వారి ద్వారా ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది అలాగే ఇక్కడ ఈ జిల్లాలో రకరకాల సంఘాలు ఉన్నాయి ఏ సంఘం ముందుకు వచ్చినా వారికి సహకరించేసి అలాగే రైతులకు వాళ్ళకు అవసరమైన ఈవెన్ రైతు ఉత్పత్తి ఇవి ఏవైనా సరే పండ్లు పూలు కూరగాయలు ఏవైనా సరే మేము రైతు దగ్గర మాట్లాడేసి కొంచెం తక్కువ ధరకే ఇచ్చి ప్రజలకు అందుబాటులో తెచ్చేదానికి ఉద్యాన శాఖ ఉద్యాన శాఖలో పనిచేస్తున్న ప్రతి సిబ్బంది అలాగే మైక్రో ఇరిగేషన్ తరఫున కూడా మేము అందరం కూడా కృషి చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా పురపట్టణ ప్రజలందరికీ కూడా మా యొక్క వినపము తప్పనిసరిగా ఈ పండ్లు పూలు పండ్లు కూరగాయలు తప్పనిసరిగా వాడాలి పప్పు ధాన్యాలు ఎంత వాడతామో దానికి మించి ఇవి వాడాలనేది మా యొక్క విన్నపము